ఎరికలవాడు ఎరికల భాష మాట్లాడతాడు, ఏం చిన్నబుచ్చుకోడు. లంబాడి ఆయన లంబాడి భాష మాట్లాడతాడు, గుజరాతోడు గుజరాతీ మాట్లాడతాడు, పంజాబీ పంజాబీ మాట్లాడతాడు, తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు. చిన్నబుచ్చుకోడు వాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అస్తైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు. ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది, తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడే జాతి. ఏం చేయలేము. దేశ భాషలందు తెలుగు లెస్స, ఎక్కడో విన్నాం కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయన అన్నాడు. దేశ భాషలందు కాదప్ప, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఎందుకో తెలుసండి, అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు, అన్ని విడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు, అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు. అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది. పాపం మన వాళ్ళు ఊరికినే దొరికి నీ తీసుకోమని చాలా ధీమా కలిగిన వాళ్ళు కదా, దాన్ని వదిలేసాం. ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు, అది దయనీయమైన పరిస్థితి. ఈరోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా, తెలుగుని ఇష్టపడతానో, తెలుగులో మాట్లాడటానికి సంతోషపడతాను నేను మాట్లాడాను. దాని అర్థం ఇతర భాషలందు వ్యతిరేకతను కాదు, ముఖ్యంగా ప్రపంచ భాషగా ఉన్న ఇంగ్లీషు యందు వ్యతిరేకత కూడా కాదు. ఏ భాష యందు నీకు వ్యతిరేకత ఉన్నా నీకు భాషను వాడుకోవటం చేతరాలేదని అర్థం. అన్ని భాషలు కూడా వాటి వాటి క్షేత్రాల్లో అవసరమైనవే. నువ్వు ఈరోజు ప్రపంచం నీ క్షేత్రం అయిపోయింది బ్రతకటానికి. ఆంగ్లం తప్ప రెండో దిక్కు లేదు నీకు. ఆంగ్లాన్ని ప్రపంచ భాషగా గుర్తిస్తూనే తెలుగుని ఇష్టపడటం నేర్చుకొనుగో, తెలుగులో మాట్లాడు. అలాంటి మహాప్రాణాలు ఉన్నటువంటి భాష, అంత స్వచ్ఛమైన శబ్దాన్ని ఇవ్వగలిగిన భాష తెలుగే. మిగతా ఇంత గందరగోళ భాషలే. కానీ మనకి ఇతర ప్రపంచంలో ఆ భాష ఉంటే తప్ప బ్రతకలేం గనక అది కూడా నేర్చుకుంటాం. ఈరోజు మొదలెట్టండి తెలుగులో మాట్లాడతాను, మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తానండి. తెలుగు మాతృభాషగా మనకు దొరికినందుకు సంతోషించండి మీరు. ఓకే మిత్రులారా, పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా తెలుగులో ఉచ్చారణ దోషాలతోనే ఉన్నారు. ఈ రోజున ఉచ్చారణ శాస్త్రం పోయింది తెలుగులో నుంచి, కనుక మనకి ఆ ఉచ్చారణ శబ్దాలు ఉచ్చరింపజేసేవాళ్ళు తల్లి దగ్గర నుంచి కూడా ముఖంలో ముఖం పెట్టి అట్టనాలి అట్టనాలి నేర్పేవాళ్ళం. అన్ని ఏది అపశబ్దం లేకుండా పలికే. ఇప్పుడు పిహెచ్డి ఆయన కూడా వస్తానంటాడు, చదువు అంటాడు. కనుక తెలుగుని ఇష్టపడదాం మిత్రులారా.